సార్ మీరు వచ్చారు కదా మూడు గిట్లు ఇచ్చాను సార్ ఇది 10 10 ఇది ఫుల్ హిల్లీ రేస్ సార్ ఇది 15 15 ఫస్ట్ టైం చాలా గ్యాపీస్ వచ్చారు హిల్లీ రేస్ చేసేద్దాం సార్ 10 కి 10 అంతే హిల్లీ రేస్ కిట్ సార్ ఇది హిల్లీ రేస్ ఇచ్చా ఓకే బాబు హిల్లీ రేస్ కి ఆర్ఆర్ రెడీ చేసుకోండి చెక్ రెడీ చేసుకోండి కడుపు ఉబ్బ చక్కలు చుక్కులు गुड मॉर्निंग सर डॉक्टर सर डॉक्टर को कंप्यूटर చెప్పిది యాక్షన్ ఇదేనా మార్నింగ్ అలా చెప్పాలి ఒక ఎక్స్‌ప్రెషన్ నీకు సాలరీ ఇస్తున్నాను గౌరవం ఉండాలి ఎక్స్‌ప్రెషన్ ఉండాలి కదా అలా చెప్పు సార్ టేక్ రెడీ యాక్షన్ గుడ్ మార్నింగ్ సర్ ఆస్కర్ మిస్ సర్ ఎవరు నీకి రెడీ లైట్స్ ఆన్ కెమెరా రెడీ సర్ రెడీ కెమెరా రెడీ రెడీ క్లాప్ ఇన్ పేషెంట్ నంబర్ 1 క్లాప్ సర్ రెడీ యాక్షన్ చెప్పండి కడుపు నొప్పి వస్తుంది సార్ కడుపు నొప్పి వస్తుంది ఏంటి కడుపు నొప్పి వస్తుంది MBBS MBA కి MBBS అయిపోయరా ఆ సెకండ్ ఇయర్ రాశారు కదా ఆ వాల్యుయేషన్ చేసిన డాక్టర్ అంట పేషెంట్ నంబర్ 3 బోండర్ సార్ ఇది వాడమని చెప్పు ఇది వాడమని చెప్పు संगति मर्चीपर्जरी पड़ता యాక్టింగ్ అంటే పిచ్చి ఆడు ఏం చేసా సినిమాటిక్ గా ఉండాలమాట నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తో చెప్పాలి ఏం చెప్పినా అడికి నాకు యాక్టింగ్ రాదు కదా సార్ చెప్పుతో కూడా సార్ తెలిస్తే రెడీ రెడీ ఒకసారి నా ఫ్రెండ్ ని అలాగా కరెక్ట్ చేయమయ్యా ఏంటో చేయడం నువ్వు చెప్తున్న పర్ఫార్మెన్స్ గురించి కొట్టు కొట్టు పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ సెటిల్ పర్ సెటిల్ कड़प नास्पिटल డార్లింగ్ మన ఫ్రెండ్ కి చిన్న సర్జరీ బైపాస్ అంట
మేడం కలుద్దాం కలుద్దాం. వాడికి ఎన్ని తన్న అంతే వాడు. టెన్షన్ పడాలి కదా, అసలు టెన్షన్ పడు, లోపల ఆపరేషన్ చేస్తాను చూస్తాను. రెడీ యాక్షన్. టెన్షన్ పడవే, ఎంతకన్నా ఏం టెన్షన్ పడతారు, బయట దొరికిన టెన్షన్ ఉంటుందా, బయట దొరికిన టెన్షన్ ఉంటుందా, టెన్షన్ కావాలి మనకి. ఏంట్రా ఇది, సుధీర్ తమ్ముడు రిసెప్షన్ అంటే ఆడి పేరు రాయచ్చుగా. ఈ ఫంక్షన్ ఎవరురా వాడిది, వాడి రిసెప్షన్, దానికి కారణం ఎవరురా. అంటే మనసులో ఎంత బాధ పెట్టుకొని నువ్వు పెళ్లి చేసుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నువ్వు. ఆడి బంధం ఆడక్కడ చేశాడు. క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చావా? ఆ ఇచ్చాను రా. స్వీట్ ఏం పెట్టారు? షుగర్ 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 స్వీట్ సమయం దొరకలేదు అందుకే ఒక అరకే షుగర్ తెచ్చి స్పూన్ స్పూన్ ఏం చేస్తున్నా. వెల్కమ్ చెప్పడానికి వెల్కమ్ కాల్ కలిసి ఫోన్ చేశాను, వచ్చేస్తున్నారు. వెల్కమ్ కలిసి వెల్కమ్ కలిసి తెలుగు కాల్ కలిసి ఫోన్ చేస్తాను రా. సెలబ్రిటీ రౌండ్ వచ్చారా? సెలబ్రిటీ వచ్చారు, ఇప్పుడు వచ్చారా? ఎవరు వచ్చారు? దుర్గారావు, దుర్గారావు వచ్చాడు లోపలికి వెళ్ళాడు. హలో హలో, అవునా అన్నయ్య? ఏంటన్నా ఇది? ఏమైందిరా, మా ఫ్రెండ్స్ గారు పప్పు చారులో ఉప్పు తక్కువైందా, ఏం చేస్తున్నాను? పప్పు చారులో ఉప్పు తప్ప నేనేం చేయాలి, ఉప్పు ఉంటుంది పక్కన వేసుకుంది. నీకంటే పెళ్లి లేదు, లొల్లి లేదు, చూసుకోపా. బాధపడకరా సుధీర్, ఒరే ఆడ అన్నదానికన్నా నువ్వు పొడిచేదానికి బాధ ఎక్కువ ఉందిరా. సుధీర్ గారు బాగున్నారా? రామ్రసాద్ గారు బాగున్నారా? సిరి గారు బాగున్నారా? సీని గారు అన్న, సారీ. సుధీర్ గారు బాగున్నారా? ఎవరిది భర్త, ఎవరిది భర్త అంటానండి? ఓ సారీ సార్, దినాలా? పవన్ కళ్యాణ్ గారితో సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుంది డిస్కషన్. ముందుగా సాయి కుమార్ గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా అన్ని చూశాను, మీ సినిమా ప్రతి ఒక్కరు నాకు చాలా ఇష్టం. అప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, వెంటనే మళ్ళీ సాయి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్, మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది, ఓకే బాయ్. వెంటనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇందులో సాయి కుమార్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి వయసు ఎక్కడ ఉంది? మాట్లాడదు కదండి, మాట్లాడరేంటి అన్నారు కదా. ఇప్పుడు చేంజీ గారితో సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుంది. ఇది సాయి కుమార్ అక్కడ చేస్తాడు. ఇప్పుడు సాయి కుమార్ గారితో సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుంది. ఆడికి తెలిసింది ఒకటే వాయిస్, సాయి కుమార్ ఇంకేది చేయకూడదు సార్. సార్ ఎట్రండి, ఏం చేశారు సార్? బల్లి సాయి కుమార్ చేశారు, కళ్యాణ్ చెప్పారు అక్కడ ఉన్నారు మరి. ఎవడైతే నాకేంట్రా, ఎవడైతే నాకేంటియా? సాయి కుమార్ గారు కదా డబ్బులు చెప్పేది. సుమన్ గారు వాయిస్, సుమన్ గారు వాయిస్ వచ్చేయండి. సుమన్ గారు సార్, గీత గీత నిజంగా నీ అన్నం చూసి చాలా సూపర్ సూపర్ సార్. సాయి కుమార్ గారి వాయిస్ ఏం చేయట్లా. సుధీర్ అరే సుధీర్, అపూర్వ వచ్చిందిరా. ఏ ఆనందం లేదు, అప్పుడు అంత ఆనందం ఉంది. ఇప్పుడు మా డాల్ సాయి కుమార్ గారు వాయిస్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని నాలుగు సింహమైన పోలీస్. ఇరే ఇండస్ట్రీ ఇండస్ట్రీ మొత్తం సాయి కుమార్ పేజ్కు బతికేస్తున్నారా? మిగతా కృష్ణ చూసుకొని భోజనాలు పెడతాను. సుధీర్ అంటే మీరేనా? నేను పెళ్లి కూతురు ఫ్రెండ్ ని, నా నంబర్ తీసుకోండి. ఏంటన్నా పెళ్ళే కాదనుకున్నా? అరే ఆ అమ్మాయి దాని నంబర్ తీసుకోమంది, నేను అంటుండ నేనే ఇస్తా అమ్మాయికి నంబర్ వీళ్ళు. అరే తమ్ముడు, అరే అనే నేను షూటింగ్ ఉందిరా, బయటికి వెళ్తాను, ఇంట్లో ఉండండి. ఏంటి ఇంట్లో ఉండండి? ఏరా ఒకసారి బాబునిచ్చి, మాకు ఆఫీస్ వర్క్ ఉంది, వాడికి డైపర్లు మార్చు, వాడికి డైపర్లు మార్చు. షూటింగ్ వెళ్ళాలరా బాబు, నాకు ఇచ్చేస్తా ఎలాగా? నాకు ల్యాప్టాప్ లో వర్క్ ఉంది, నాకైతే తెలీదు. సరే వెళ్ళండి, నేను లేట్ గా వస్తాను చెప్తాలే. పెళ్లి చేసుకుంటే బాగుండేది, ఏమీ లేకుండా పిల్లల్ని నడుచుకోవడం అయిపోయింది.
పెళ్లి చేసుకుంటే నీకు ఇప్పటికి ఇద్దరు ముగ్గురు ఉండేవారు కదరా. ఏంటిది సెటప్ లో సెటప్ లో పిల్లలరా. హాయ్ సుధీర్. హే రష్మి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏం చేస్తున్నావు? డైపర్లు మారుస్తున్నాడు. డైపర్లు మారుస్తున్నాడు.